Hello, hi, welcome all the competitive various and wood teachers. This is your Kiran Kodmuru. Yes, Mari, TET Kaniyandi, DSC Kaniyandi, old books Chadwala, new books Chadwala, Dani din Theda Imananda, Marindana Chanamanda Dutunar, Nenetica live Chupertan Miku. So, this video Chetan get the Chana custom in definitely the chase in Akosumka like Ite Ivandi and useful and definitely share chain and first time use net subscribe chain my channel. Right, here I am first 5th class EVS is 5th class EVS chuddam ikkada. So 5th class EVS lo idi vachesi 2015 book, right? So idi 2015 book ande, idi 2015 textbook, idi vachesi 2022 book, idi vachesi 2023. So same matter ne osari teeskoni chusanu nanu. So almost all same undandi, almost all. So just okonta information ekkada okada koncham theda aithe undi ikkada particular ee page iskunatlaithe ikkada okati sale purugu gurinchi ichchadandi ikka 2015 lo vachesi nenu noti nundi daranni stravinchi goodunu allutanu ani ichindi okay na. So ade 2022 ki vachesariki emaindante nenu udara bhagamlo unde grandula nundi daranni stravinchesi goodunu allutanu annadu. In case exam lo ee particular point ni focus cheskoni examiner question tayaru chesadu. So 2015 పెడతామా లేటెస్ట్ పెడతామని చూసినట్టయితే లేటెస్టే పెడతాం. సో కాబట్టి 2015 కంటే ఏమైనా అంతకంటే ముందు కానీ అప్పుడు కానీ ఉన్నట్లయితే పర్టికులర్లీ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ సంబంధించి అయితే పక్కా పెట్టేసేమని చెప్తున్నాను. అంటే ర్యాండమ్గా నేను కొన్ని తీసుకొని చెక్ చేశానండి అండ్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి, కొంత అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చేంజ్ ఉంది. సో మన బ్యాడ్ లక్ మన సరిగా లేదనుకోండి మన టైము, సో ఏమవుతుంది, సో ఆ పర్టికులర్ ఏరియా నుండే అడిగాడు అనుకోండి అప్పుడు మనకు ఆ బిట్ పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇక్కడ ఇది పర్టికులర్గా ఇది ఒక ఏరియా అండి, నోటి నుండి దారాన్ని స్రవిస్తాను ఇక్కడ ఉదర భాగం నుండి గ్రంథుల నుంచి. సేమ్ మరి 2022కి అదేవిధంగా 2000 ఇది 22 ఇది 2023. సో ఇక్కడ ఏమైనా తేడా ఉందంటే ఈ రెండిట్లో సేమ్ మ్యాటర్ అండి, సేమ్ మ్యాటర్ ఉంది. సో ఇక్కడ మాత్రం ఈ రెండు మాత్రం కంపేర్ కావట్లేదు. రైట్, ఇంకా కొన్ని శాంపుల్స్ అయితే చూద్దామండి. రైట్, ఇక్కడ ఇది వచ్చేసి మనకి సేమ్ ఫిఫ్త్ క్లాస్లో జ్ఞానేంద్రియాలండి, ఇది 2022, దిస్ ఇస్ 2022 అండ్ పక్కన వచ్చేసి మనకి ఏంటంటే 2023, ఇది 2022, ఇది 2023, ఇది 2015. సో మరి ఇక్కడ ఏమైనా తేడా ఉందా అని చూసినట్టయితే ఈ పేజీలో సో ఏమీ తేడా లేదండి, ఆల్మోస్ట్ మొత్తం అన్ని పాయింట్లు కూడా సేమ్గా కనబడుతున్నాయి. ఇక్కడ ఏం తేడా లేదు, జస్ట్ కలర్ మాత్రం చేంజ్ ఉందండి. సో 2015 ప్రింట్ 23 వచ్చేసి లైట్ కలర్ ప్రింట్లో ఉంది అండ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్ వచ్చేసి మనకి కొంచెం డార్క్గా కనపడుతుంది. అంతకుమించి ఇక్కడ పెద్ద తేడా అయితే ఏం లేదని నేను ర్యాండమ్గా చెక్ చేశానండి. చూద్దాం, ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సంబంధించినటువంటి విషయం అండ్ ఇక్కడ వచ్చేసి అగైన్ మళ్ళీ ఇది మనకి సిక్స్త్ క్లాస్ సంబంధించింది. సో సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ సారీ అండి సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ సంబంధించింది. ఇది ఫస్ట్ అది వచ్చేసి మనకి 2023 బుక్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి 2022 బుక్, ఇది వచ్చేసి మనకి 2016 బుక్. సో మరి ఏమైనా తేడా ఉన్నాయని చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా సేమ్ ఉందండి, జస్ట్ కలర్ మాత్రం చేంజ్ అయింది. సో ఇక్కడ 2023కి వచ్చేసరికి ఏం చేసిందంటే సేమ్ ఇన్ఫర్మేషన్ అండి, ఇక్కడ సేమ్ ఇట్లా చూడటానికి టక్ మనం చూస్తే ఇక్కడ కొత్త ఎడిషనల్ టాపిక్ యాడ్ అయినట్టుగా కనపడుతుంది మనకి. సో ఇక్కడ బాక్స్ కొట్టేసి ఇక్కడ మనకి ఇక్కడ ఎడిషనల్ టాపిక్ ఏదో యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ టాపిక్ కృత్యం 5లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, బట్ ఇక్కడ బాక్స్ అనేది మిస్ అయింది 2022లో. ఇక్కడ 2016లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, బట్ ఇక్కడ బాక్స్ అనేది మిస్ అయిపోయింది. సో జస్ట్ ఇక్కడ మన బాక్స్ తోటి అంటే లేటెస్ట్ ఎడిషన్లో 2023 వచ్చిన 23. సో ఈ ఎడిషన్లో ఏం చేశారంటే కొన్ని కీ ఇన్ఫర్మేషన్ ఏదైతే వాటి బాక్స్లో స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఎవ్రీథింగ్ కూడా ఎవ్రీథింగ్ సేమ్ ఉందండి, 2016 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు. చూద్దాం ఇంకా. సో ఇది కూడా అండి సేమ్, ఇక్కడ మనకి 2016 ఇది 2016 సెవెంత్ క్లాస్ బుక్, ఇది 2022 సెవెంత్ క్లాస్ బుక్ అండ్ ఇది 2023 సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్. సో మరి ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ 10 చుక్కల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే ఇక్కడ కూడా 10 చుక్కల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంది, ఇక్కడ కూడా 10 చుక్కల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంది, సేమ్ యాస్టీస్గా ఉంది. వేరాజ్ ఇక్కడ కొత్త బుక్లో చూసినట్టయితే మనకి ఇక్కడ బాక్స్ కనపడుతుంది మీకు క్లియర్గా. సో అలాంటి బాక్స్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ఇలా బాక్స్ ఉండడం వల్ల లాభం ఏంటంటే కీ పాయింట్ ఎక్కడుంది ఏం సంగతి అని చాలా క్లియర్గా వెంటనే మనకి స్పాట్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, చూద్దాం ఇంకా. రైట్, ఇది వచ్చేసి మనకి సెవెంత్ క్లాస్ 2022 జనరల్ సైన్స్ అండి, ఇది 2023 జనరల్ సైన్స్ అండ్ ఇది వచ్చేసి 2016 2016 జనరల్ సైన్స్. సో మరి ఇక్కడ ఏమైనా తేడా ఉందని చూసినట్టయితే మనకి ఇట్లా అంటే ఇలాంటి ఫ్లో చార్ట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి కత్తిరించడం, కడగడం, వేరు చేయడం, వీరంజనం, రంగులు వేయడం, ఎవ్రీథింగ్ బాగానే ఉంది, దువ్వడం వరకు బాగానే ఉంది. సో వేరాజ్ ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ ఎడిషన్లో చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చేసి చుట్టడం లేదంటే రోలింగ్ ఉంది. 2022 ఎడిషన్లో కూడా చుట్టడం, రోలింగ్ ఉంది. వేరాజ్ ఇక్కడికి వచ్చేసి 2016కి వచ్చేసరికల్లా మనకి వడకడం లేదంటే స్పిన్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 2016 తర్వాత టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయండి. సో మనకి చేంజ్ అయిన అంటే కంప్లీట్గా చేంజ్ అంటే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మేబీ రాంగ్ ఉంటే దాన్ని సరి చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చుట్టడం అనే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి 9th ఆప్షన్గా ఉందండి. ఇక్కడ చూసినట్లయితే ఇది కేవలం మనకి 6th ఆప్షన్గానే కనపడుతూ ఉంది, రైట్, ఓరల్స్ రైట్ 7th ఆప్షన్గా కనపడుతుంది. సో వేరాజ్ ఇది వచ్చేసి మళ్ళీ మనకి క్రిందకి వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వడకడం, ఇక్కడ వడకడం వచ్చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ వచ్చేసి చుట్టడం తర్వాత మనకు వడకడం అనేది రావడం, అంటే ఫ్లో చార్ట్లో మనకి చేంజెస్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఈ 2016 7th క్లాస్ బుక్ ఏదైతే ఉందో ఇది తీసుకోకండి, అది చదవకండి, అది ప్రామాణికంగా తీసుకొని చదవకండి. ఇంకా చూద్దాం ఏమైనా చేంజెస్ ఉన్నాయి. రైట్, ఇది వచ్చేసి 2022 6th క్లాస్ బుక్ అండి. ఈ 2022 6th క్లాస్ బుక్ ఇది 2018 6th క్లాస్ జనరల్ సైన్స్ బుక్. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏమీ చేంజ్ కనిపించదండి, యాజ్ టీజ్గా ఉంటుంది, ఎగ్జాక్ట్లీగా యాజ్ టీజ్గా మనకు కనపడుతూ ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని చూద్దాం శాంపుల్స్. రైట్, ఇది వచ్చేసి మనకి 2018, ఇదేమో 2018 అండి. 2018 6th క్లాస్ బుక్, అదేవిధంగా 2022 6th క్లాస్ బుక్. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక చిన్న బాక్స్ని తీసుకొని అయితే గమనించి చూశానండి. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతుంది, దీంట్లో పెద్దగా చేంజెస్ అయితే పెద్దగా కనిపించట్లేదు. రైట్, అదేవిధంగా మనకి ఇక్కడ ఇది 2022 6th క్లాస్ జనరల్ సైన్స్, ఇది 2018 జనరల్ సైన్స్ అండి, 6th క్లాస్, ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా యాజ్ టీజ్గా అదే ఉందండి. సో జస్ట్ కాకుండా మనకి కొంచెం అట్టిగా కొంచెం పటాల దగ్గర కొంచెం తేడాలాగా అనిపిస్తుంది, అది మినహాయిస్తే సేమ్ యాజ్ టీజ్గా మనకి ఇక్కడ ఉత్పతనం క్రోమటోగ్రఫీ కనపడుతుంది, అదేవిధంగా క్రోమటోగ్రఫీకి సంబంధించిన డయాగ్రామ్ యాజ్ టీజ్గా, గుర్తులు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన లేబులింగ్, ఎవ్రీథింగ్ కూడా కరెక్ట్గా ఉంది, ఓకేనా. అండ్ ఈ క్రింద కూడా లైన్లో ఇచ్చాడు చూడండి 6th క్లాస్ది, సేమ్ అదే యాజ్ టీజ్గా మనకి ఇవ్వడం జరిగింది 2018 2022 అండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇది 8th క్లాస్ బయోలాజికల్ సైన్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ల నుంచి ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి ఇక్కడ కనపడేది మీకు 2023కు సంబంధించినటువంటిది. ఇది వచ్చేసి మనకి 2020కి సంబంధించిన టెక్స్ట్ బుక్ అండి. ఇది వచ్చేసి మనకి 2022కు సంబంధించిన టెక్స్ట్ బుక్. మరి ఇక్కడ ఏమైనా తేడా ఉందంటే తేడా ఉన్నదండి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనకి 2020 బుక్ చూసినట్లయితే ఇక్కడ పాశ్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవి రహిత విధానాన్ని కనుగొనడానికి మార్గం చూపింది అనేసి ఇక్కడ వరకు ఇచ్చాడు. సో ఇక్కడ 2022 కానివ్వండి, లేటెస్ట్ ఇయర్ బుక్ తీసుకున్నట్లయితే మనకి లాజారో స్పాలాంజిని అనేటువంటి శాస్త్రవేత్త వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చంపొచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి మొదటి వ్యక్తి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 2022 బుక్లో కూడా సేమ్ మనకు పారాగ్రాఫ్ అనేది ఇక్కడ కనపడుతుందండి. వేరే 2020లో అది లేదు, ఇక్కడ అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా 2020 కంటే ముందున్న టెక్స్ట్ బుక్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ బుక్ తయారు చేసినప్పుడు మేబీ డిటిపి దగ్గర మరి ఎక్కడ మిస్ అయింది అని కంప్లీట్గా వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ అయితే ఎగిరిపోయిందండి మనకు 2020 బుక్లో. 2023 సంబంధించిన ఆ బుక్లో ఇచ్చినటువంటి ఏదైతే కీ పాయింట్ అండి వాస్తవానికి, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక పేరానే ఎగిరిపోయిందండి కంప్లీట్ ఇక్కడ పాత దాంట్లో చూసినట్లయితే, ఓకేనా. సో ఇలా మనకి మేజర్గా పెద్ద చేంజెస్ అయితే కనబడతలేవండి టెక్స్ట్ బుక్లో. సో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు 2021 నుండి గుర్తుపెట్టుకోండి, 2021 కానివ్వండి, 2022 కానివ్వండి, అండ్ ప్రజెంట్ ఇయర్ వచ్చేసి 2023, సో వీటికి ప్రయారిటీ ఇవ్వండి. సో అంతేకాని మళ్ళీ మీరు తీసుకున్నట్లయితే 2016, 2017 ఇంతకుముందు ఒకరు కాల్ చేశారండి, అదేవిధంగా 2018, 2019, 2020, సో ఇవి తీసుకోకండి, ఇవి తీసుకోవద్దు, పాత బుక్కులు వద్దు. సో తీసుకుంటే 2020 తీసుకోవచ్చు, కానీ చూశారు కదా ఇప్పుడు 8th క్లాస్ బయోసైన్స్ ర్యాండమ్గా తీసుకున్నట్లయితే ఒక పాయింట్ ఎగిరిపోయింది అక్కడ. సో కాబట్టి 2020 కూడా తీసుకోకండి, 2021, 2022, 2023 ఈ ఇయర్స్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని అయితే ఫాలో కండి. సో ఎందుకంటే మైనర్ చేంజెస్ ఉండొచ్చు, మేబీ వెరీ లెస్ దెన్ 5%, లెస్ దెన్ 2% ఉండే చేంజెస్, బట్ మనకు టైం బాగాలేకుంటే ఆ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తే మనకి ఎగ్జామ్లో అది ఎగిరిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అంతవరకు అయితే గ్యారంటీ. సార్ మరి మాకు కొత్త బుక్స్లో మా దగ్గర పాత బుక్స్ ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు. సో మీరు వచ్చేసి ఆన్లైన్లో ఈ టెక్స్ట్ బుక్స్ దొరుకుతాయండి, SCERT, Telangana SCERT ఈ టెక్స్ట్ బుక్స్ అని టైప్ చేయండి. గూగుల్లోకి వెళ్ళేసి ఈ టెక్స్ట్ బుక్స్ అని టైప్ చేయండి. సో ఈ టెక్స్ట్ బుక్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఈ టెక్స్ట్ బుక్స్ లిస్ట్ వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఉదాహరణకు మీరు స్టేషనరీకి వెళ్ళారనుకోండి, నాకు 8th క్లాస్ సోషల్ కావాలి, 8th క్లాస్ మ్యాథ్స్ కావాలంటే ఒకటి ఇవ్వరు ఎక్కడ కూడా. సో ఆ 8th క్లాస్ సంబంధించిన మొత్తం బుక్స్ తీసుకోండి, మీకు ఆ బుక్స్ వస్తుంది అంటారు, కానీ సపరేట్గా ఇయ్యరు. ఏదో మీకు పరిచయస్తులు అయితే తప్ప ఇవ్వరు. సో మీకు నియర్ బై ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ కానీ, మీ నియర్ బై ఉన్నటువంటి ఎవరైనా గవర్నమెంట్ పిల్లలు కానీ, సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బుక్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. లేని సందర్భంలో, సో నేను అంత అఫోర్డ్ చేయలేను సార్, ఒక్క బుక్ కోసం ఒక సెట్ తీసుకోవాలనే సందర్భంలో మీరు ఈ సైట్లోకి వెళ్ళండి. సైట్లోకి వెళ్ళి అన్ని ఈ టెక్స్ట్ బుక్స్, మీకు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం ఉంటుంది, అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. హాయిగా జిరాక్స్ తీయించుకోండి, మీకు కావాల్సినటువంటి జిరాక్స్ తీసుకొని అండ్ దెన్ గో ఫర్ స్పైరల్ బైండింగ్, స్పైరల్ చేసుకోండి. స్పైరల్ చేసి క్లాస్ వైజ్ మీకు హార్డ్లీ అయితే మహా అంటే ఒక 1000 రూపాయలు అవుతాయేమో, 1000 రూపాయలు అవుతాయేమో నాకు తెలిసి. సో ఎందుకంటే ఇప్పుడు మనకు 1000 రూపాయలు పెద్దగా అనిపిస్తుండొచ్చు, బట్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఒక పాయింట్ మిస్, ఒక క్వశ్చన్ మిస్ అయిపోయినటువంటి పేరా నుంచి ఒక క్వశ్చన్ వచ్చేసి అది మిస్ అయిపోయిన తర్వాత, జాబ్ మిస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి 1000 రూపాయలు చాలా చిన్నదిగా అనిపిస్తుందండి. అయ్యో అప్పుడు ఈ 1000 రూపాయల గురించి ఆలోచించాలి, అప్పుడు 100 రూపాయల గురించి ఆలోచించాలి, అలాంటి ఆలోచన, అలాంటి మళ్ళీ మనకు రిగ్రెట్ అనేది మనం కావద్దు. అలా ఫీల్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా ఈ పని చేయండి. లేదంటే పాత బుక్స్ ఎవరి దగ్గర అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ బుక్స్ ఉన్నట్లయితే కలెక్ట్ చేసుకోండి, మీకు తెలిసిన, లేదంటే మీకు తెలిసిన టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ ఉండే గవర్నమెంట్ స్కూల్ నుండి పాతవి ఉంటాయండి, యూజ్ అయినవి ఉంటాయి. సో అవి వీలైతే కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకొని 2021, 2022, 2023 ఈ 3 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్ బుక్స్ ఇవి కలెక్ట్ చేసుకొని చదివిన పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఓకే ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ మాత్రం కొట్టండి దయచేసి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ దట్ I want my video to be liked. Okay, so that's it for today. Right, we'll meet you in the next session. Till the next session, have a great day.